ஓம் ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ. ஸ்ரீ குருப்யோ நமஹ. ஐதவ கதை குருபத்னி மகிமா. ஸ்ரீ வித்யாமனு தீக்ஷனிச்சின குருனு சேவின் சுரீதின் குரு ஸ்ரீ வாமாங்கினி கூட கொல்வ வலையுன் சித்தம் புனன் பக்திதோ ஈவேதோக்தி துணீகரிஞ்சுஜனுடு என்னேண்லேனி நன் சோடலேடோ விப்ரோத்தம மந்திரதாத்தவலே தத்யோஷன் பஜம் பன்வலன். ஸ்ரீ வித்யா மந்திரதீக்ஷணு மனக்கு அந்தின குருவுனு எலா சேவிஸ்தமோ அலாகே பக்தித்தோ மனசுலோ ஆ குருவுகாரி பாரியனு கூட சேவிஞ்சாலி. ஈ வேதவாக்கியான்னி துணீகரிஞ்சே ஜனுடு என்னேள்ளேனா நன்னு சோடலேடு. ஓ விப்ரோத்தம, மந்திரதாத்தனு சேவிஞ்சினட்லுகானே ஆயன பாரியனு கூட சேவிஞ்சாலிசுமா. முனுனொக விப்ரகாந்த தன்னமுவ்வொரு நெச்செலிகத்தெலொப்பி சுட்டுநுகொலுவங்க எவ்வடு கடுங்கடு சாதகுடம்பிகா தயாம்புநிதினி நோலலாடு சொத்தபுண்டெவடு ஆதனி ஸ்ரீகராக்ஷு சேரினதி ததீய சத்ருப வரிஞ்சின முக்தி வரின் சுனன்மதின். பூர்வம் ஒக விப்ரஸ்திரீ தன முக்குரு சிநேகிதுரண்டதோ கலசி ஸ்ரீகருடனே ஒக தபஸ்வி தக்கரகு சேரிந்தி. ஆ ஸ்ரீகருடு மகாசாதகுடு, அம்மவாரி தய அனே சமுத்திரம்லோ ஓலலாடுத்துட்டாடு. ஆயன தய உண்டே சாலு மோக்ஷம் லபிஸ்துந்தனே ஆலோசனதோ ஆமே ஆயன வத்தக்கு வெள்ளிந்தி. ஸ்ரீகருடு யோகிவருடு சுபாகாருடு ஸ்ரீ பராம்பிகாலய கிருத சித்தாகாசுடு ஸ்ரீ வித்யா சாகாருடு ஸ்ரௌத தர்ம சம்பன்னுண்டு. ஸ்ரீகருடு யோகிசிரேஷ்டுடு, சுபமைன ஆகாரம் கலவாடு, அம்மவாரினி தன ஹிருதயம்லோனே குடி கட்டி பூஜించేవాడు, ஸ்ரீ வித்யக்கு மாறு ரூபம், வேத தர்மமுனு எரிగినవాడు. பரமேசின் கருணாம்புராசி லலிதாம்பன் நில்பி கேகான ஸ்ரீகருட அத்தியுத பக்திதோ கொலுவ பக்தசிரேணியும் வாணி மந்திரமுன் சொடகவச்சு துண்டுனு பிரசாந்தின் கோரி அம்மாத பூசுருனின் ஜூச்சின அம்மாத பூசுருனின் ஜூச்சின வாரி ஜன்மமுலு சம்சுத்தம் புலன் நானுடின். ஸ்ரீகருடு தன இன்டிலோ ஸ்ரீ லலிதாதேவினி ஆ பரமேஸ்வரனி கருணாசமுத்துரரனி நிலபெட்டி எந்தோ பக்திதோ கொலிச்சேவாடு. பக்துலு சாலாமந்தி ஆயன இன்டிக்கு வச்சேவாரு. தானிக்கு காரணாலு ஏமிட்டே, ஒகட்டி பிரசாந்தி கோசம், ரெண்டு ஆயன இன்டிலோ உன்ன அம்மவாரினி ஆ பிராமணுடினி சூச்சின வாரி ஜன்மములు பவித்திரமவுதாயని ప్రజల్లో బాగా ప్రసిద్ధి రావడం వల్ల కూడా చూడడానికి వచ్చేవారు. ఈ కారణాలు వల్ల భక్తులు ఆయన ఇంటికి వచ్చేవారన్నమాట. శ్రీరాజ్ఞిగా స్వప్రసిద్ధి వహించిన తత్పత్ని నిజమైన ధర్మపత్ని అర్ధరాత్రులనైన అపరాత్రములనైన అతిథులక అమృత పాయసమసంగు ஸ்ரீகருண்டொன்னனு லேகொன்ன லலிதாம்பகே லோட்டு சுந்தராணி நிசாத்வி குருஹசீமகே தெஞ்சனேனி யவ்வனிகைன தல்லியை நித்யமாதரண நொசகு ஆமையே பீட்டமுக பீட்டமாமிகாகா ఖ్యాతిగన్నట్టిచాన సంపూత చరిత అమ్మవారికి మారైన ఎట్టి మూర్తి ఆమె కామెయే సాటి విద్యలను మేటి. శ్రీరాజ్ఞి అయిన అమ్మవారే ఈమె ఏమో అన్నట్లుగా శ్రీకరపత్ని ప్రసిద్ధిని పొందింది. ఆమె ధర్మపత్ని అనే పదానికి తగినది. అతిథులు వస్తే చాలు, వారికి ఎంత రాత్రి అయినా అమృతం వంటి ఆహారాన్ని వారికి ఎంత రాత్రి అయినా అమృతం వంటి ఆహారాన్ని పెడుతుంది. శ్రీకరుడు ఇంట ఉన్నా లేకున్నా అమ్మవారి సేవలో మాత్రం ఏ లోటు రానివ్వదు.
తన ఇంటికి వచ్చిన వాడిని ఎవరినైనా తల్లినా నిత్యం ఆదరిస్తుంది. ఆమెయే అమ్మవారి పీఠమా లేక అమ్మవారి పీఠమే ఆమెయా అన్నట్లుగా ప్రసిద్ధికెక్కింది. ఎంతెందుకు, ఆ పవిత్ర స్త్రీ అమ్మవారికి మారు రూపమే. ఆమెకు ఆమెయే సాటి, విద్యలలో మేటి. శ్రీవేణీ నామాంకిత శ్రీ విద్యాంకిత లసచ్చరీర గుణసుధాప్లావిత భర్తృతను బీజావిర్భూత సంభవాన్నయుతయుగుం. శ్రీకరుడి భార్య పేరు శ్రీవేణి. ఆమె శరీరం శ్రీవిద్యోపాసనతో ప్రకాశిస్తుంటుంది. సద్గుణములని అమృతంతో తడపబడి భర్తృ శరీరం అనే బీజం ఆ స్త్రీ అనే క్షేత్రంలో చేరి అందు నుండి పుట్టిన సంతానమనే అన్నముతో కూడినది. అనగా స్త్రీ శరీరం పొలం, భర్త బీజం, పిల్లలు పంట, పవిత్ర సంతానమును పొందిన స్త్రీ అని భావం. అట్టి మహానుభావయగునామెకు మాత్రము మ్రొక్కబోదు చూపట్టిన పల్కరింపదు స్వభావ వికారిణి విప్రకాంత మున్పుట్టున చేసినట్టి అఘపుంజము చిత్తమునెంత గట్టిగా పట్టెనుగాని సద్గురుని పాదము మాత్రమే పట్టు భక్తితో. అంతటి మహాత్మురైన గురుపత్నికి మాత్రం ఈ విప్రవనిత నమస్కరించేది కాదు, సద్గురుని పాదాలు మాత్రం భక్తితో దృఢంగా పట్టుకుని సేవించేది. కానీ గురుపత్ని అంటే మాత్రం చిన్నచూపు ఉండడం వల్ల ఆమె కనపడినా పలకరించేది కాదు. అది ఒక మానసిక రోగమో లేక పూర్వజన్మలో చేసిన పాపాలు ఆమె హృదయాన్ని పట్టి ఇంకా ఈ జన్మలో కూడా పీడిస్తున్నాయో ఏమో. ఇవ్విధి మూర్ఖత్వమున క్రొవిన మదితో ఒకంత రోషముతో వేరవ్వలగనినంతటనే చివ్వకు చేసాచు ఆమె చేష్టలకు జనుల్. ఈ విధంగా మూర్ఖత్వంతో, అహంకార చిత్తంతో, రోషంతో ఆ విప్ర స్త్రీ ఇతర స్త్రీలు కనబడినప్పుడు వారితో తగాదాలు పడుతుండేది. ఆమె చేష్టలు చూసిన జనుడు కలహ కంఠియనుచు పలుకుదురామెను చివరకద్దియే ప్రసిద్ధికెక్కి ముక్తి దూరముగుచుపోవున జ్ఞాని అయి నరుడహంకరించి తిరుగునంత. ఆమె తగాదాలు పెట్టుకునే మాటలు మాట్లాడేది కావడంతో ప్రజలు ఆమెను కలహకంఠి అని పిలిచేవారు. చివరకు ఆమె పేరు ఏదైనా కలహకంఠి అనే పేరు ఆమెకు స్థిరపడిపోయింది. నరుడు అజ్ఞానంతో అహంకరించి తిరిగినట్టయితే ముక్తి దూరమైపోతుంది, కనుక అహంకారం పనికిరాదు. నశించు పాపరాశులు వశవర్తిని యౌను ముక్తివనితయు అష్టాదశ శక్తి పీఠ దర్శన వసుడుగువానికని గురుడు పలుకు తరచుగన్. గురుడు చాలా పర్యాయాలు తన శిష్యులతో అష్టాదశ శక్తి పీఠములు దర్శించాలనే గాఢమైన కోరిక ఉండాలని, ఆ పీఠాల దర్శనం వలన పాపాలన్నీ నశిస్తాయని, ముక్తికాంత వశమవుతుందని చెబుతుండేవాడు. శ్రీదయితుండు నిత్యము వశించు తపించు జపించుచుండు అష్టాదశ శక్తిపీఠముల శాంకరి అందుల కామరూప ఆదిమశక్తి ఆమెకును ఆమెయ సాటి తదీయ నామమంహోదళనముసుండని మహోన్నత భక్తి వచించు నిత్సలున్. అష్టాదశ శక్తిపీఠాలలో ఉండే అమ్మవారులను గురించి, ఆ పీఠాలలోనే నివసిస్తూ శ్రీ మహావిష్ణువు నిత్యం తపస్సు చేస్తూ ఉంటాడు, మంత్రజపం చేస్తూ ఉంటాడు. ఈ అష్టాదశ శక్తిపీఠాలలోనూ అస్సాములోని గౌహతిలో గల కామరూపాదేవికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ తల్లి సాక్షాత్తు ఆదిశక్తి, కామరూపకు సాటి కామరూపయే. కామరూపాదేవి నామము పాపాలను నాశనం చేస్తుంది సుమా అని గురుడు శ్రీకరుడు నిత్యం తన శిష్యులకు భక్తితో బోధిస్తూ ఉండేవాడు. విని కలహ కంఠి కామాఖ్యను దర్శింపంగనించి ఆశీర్వాదమును గోరి గురుని గొల్వగా తన పత్నికి చెప్పుమని అతండు పలికినను. గురువుగారు చెప్పిన ఈ మాటలను కలహకంఠి విన్నది. కామాఖ్య దర్శనం చేసుకోవాలని భావించింది. తన గురువైన శ్రీకరుని దగ్గరకు వెళ్ళింది, ఆయనను సేవించింది, ప్రయాణానికి ఆశీర్వాదాన్ని ఇమ్మని కోరింది. అప్పుడు గురువు గురుపత్ని దర్శనం కూడా చేసుకుని ఆవిడ ఆశీర్వచనం తీసుకుని ప్రయాణం చేయమని కలహకంఠితో అన్నాడు.
పెడ చెవిని పెట్టే గురువరు పడతికి పదవందనమ్ము వ్యర్థం వనుతున్ చెడు ప్రొద్దులందునను వినబడునే మేల్మాటలెట్టివారికి నైనన్. గురువుగారు చెప్పినప్పటికీ గురుపత్నికి పాదనమస్కారం చేయటం వల్ల ప్రయోజనమేమీ లేదని భావించిన కలహకంటి ఆయన మాటను వినలేదు. చెడుకాలం వచ్చినప్పుడు ఎంత గొప్పవాడైనా మంచి మాటలు వినడు. ఒకనాడామె సఖీయుతముగా ప్రయాణోత్సాహముని దివ్యకళాపూరిత కామరూపపుర కామాఖ్యాంబిక దర్శనోత్సుకయైపోయను. ఒకనాడామె సఖీయుతముగ ప్రయాణోత్సాహముని దివ్యకళాపూరిత కామరూపపుర కామాఖ్యాంబిక దర్శనోత్సుకయైపోయను. కాలకర్మగతి ఏదో బుద్ధి ఎందుంటచే అకటా సద్గురు పత్ని చూడద తదీయాశీర్విరక్తాత్మయ్యై. ఒకనాడు ఆ కలహకంఠి తన స్నేహితులంటతో కలిసి దివ్య కళాక్షేత్రమైన కామరూపపురమునకు ప్రయాణం చేయడంపై మక్కువతో కామాఖ్యాదేవి దర్శనం చేసుకోవాలనే కుతూహలంతో బయలుదేరింది. కాలప్రభావం వల్ల ఇదివరలో చేసుకున్న కర్మల వల్ల ఆమెకు ఏదో కీడు కూడా జరగబోతుండడం వల్ల బుర్రలో ఏదో ఆలోచన చేరడం వల్ల గురుపత్ని దివ్యాశీస్సులపై కోరిక లేక అనగా ఆమె ఆశీస్సులు తీసుకోక ఆమె దర్శనం చేసుకోకుండానే ప్రయాణమయ్యింది. తరులు గిరుల్ నదములు హ్రదములు నబ్దులు దాటి దాటి శ్రీహరిధర చేరినామె జగదంబిక చూడగా బ్రహ్మదేవుడా వరదను కామరూపయ్యని పలుకుటచే జనులట్ల పిల్తురు ఆధరణిధరము నీలమని ధాత్రి ప్రసిద్ధికి నెక్కినంతయున్. కలహకంఠి దారిలో ఎన్నో చెట్లు కొండలు నదములు మడుగులు సముద్రాలు దాటుకొని శ్రీవిష్ణు క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన కామాఖ్యాదేవి నగరం కామరూపాదేవిని చూడడానికి చేరింది. హరిక్షేత్రే కామరూప అనే దేవీభాగవతంలో ఉన్నది. ఈ శ్లోకపాదం అష్టాదశ శక్తిపీఠముల వర్ణనలోనిది. హరిక్షేత్రమునందు కామరూప అనే పేరుతో అమ్మవారున్నదని దీని భావం. కాబట్టి గౌహతికి హరిక్షేత్రం అని పేరు. బ్రహ్మదేవుడు ఆ వరాలిచ్చే తల్లిని కామరూపాన్ని పిలిచాడు. అదే పేరు ఆమెకు ప్రసిద్ధి అయ్యింది. ఆ కొండను నీలపర్వతం లేక నీలాచలం అంటారు. దక్షతనూజ మున్ను తన తండ్రి పయ్యకిన్నుకన్ వహించి ఆ దక్షు సమక్షమందునను దగ్ధము చేసి కొనెను శరీరం త్రక్షణుడా గ్రహించి స్వగణావళి నంపి నశింపజేసి ఆ దక్షుని ఈశదోషకుల దర్పము సంపదలోడకుండునే దగ్ధమైన సతీసతి తనువు తనదు మూపునందున నిడుకొని పురకరుండు తిరిగి నున్మాదియై జగతీ చెయం దాన సృష్టి కకాల విధ్వంసమదవే. దక్షుని కూతురు శివపత్ని అయిన సతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి వెళ్ళి తండ్రి తనను అవమానించడంతో ఆగ్రహించి యోగాగ్నితో తనను తాను కాల్చివేసుకుంది. దానికి ఆగ్రహించి శివుడు వీరభద్రునితో ప్రమథగణాలను పంపి దక్షుని అతని యాగాన్ని నాశనం చేశాడు. ఈశ్వరుని దూషించే పాపాత్మల గర్వం సంపదలు నశించకుండా ఉంటాయా? కాలిపోయిన సతీదేవి శరీరాన్ని తన భుజంపై వేసుకుని త్రిపురములను దగ్ధం చేసిన పరమశివుడు ఉన్మాదంతో లోకాలన్నీ తిరగడం మొదలుపెట్టాడు. ఆయన తిరుగుతున్న వేగానికి సృష్టిలోని లోకాలన్నీ కదలిపోయాయి. అకాలంలో అనగా ప్రళయకాలం సమీపించకుండానే లోకాలకు వినాశకాలం వచ్చిపడింది. అప్పుడు దేవతానికరమా హరి సన్నుతి చేయగా అతడప్పుడు శారంగముని త్రిపురాసుర వైరి సమీపవర్తి అయి ఒప్పరికింపబోక శివును మలికల్ తొలగింపబాణముల్ గుప్పి
సతీ శరీరమును కూల్చను మొక్కలు చేసి భూమిపై. శివుడు తిరుగుట వల్ల లోకములు నాశనమవుతుంటే దేవతలు భయపడి శ్రీహరిని ప్రార్థించారు. శివుని భుజంపై అమ్మవారి శరీరం ఉన్నంత వరకు ఆయన ఉన్మాదం తగ్గదని భావించిన విష్ణువు ఏమాత్రం ఉపేక్షించక ఆ క్షణమే శారంగమనే తన విల్లుని ఎక్కుపెట్టి శివుని దగ్గరకు వెళ్ళి శివుని బాధను తొలగించడానికి బాణములను వేసి సతీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి భూమిపై పారవేశాడు. కొందరు విష్ణువు తన చక్రంతో సతీ శరీరాన్ని ఖండించాడని వ్రాస్తున్నారు. అది పూర్తిగా అప్రమాణం. ఏ పురాణంలోనూ చక్ర ప్రసక్తి లేదు. విష్ణుస్తు త్వరయా తత్ర ధనురుజమ్య మార్గణై చిచ్ఛేద అవయవాన్ సత్యాహ తత్తత్వ స్థానేషు తేపథన్ అని శ్రీమద్ దేవీ భాగవతం 7వ స్కంధంలో 40వ శ్లోకంలో ఉన్నది. కాబట్టి విష్ణువు ధనుస్సును ఎక్కుపెట్టి బాణములతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసిన మాటే నిజం. ఆ ముక్కలు ఆయా స్థానాల్లో పడ్డాయి. అంబా తను సకలములకు బత్తిని కట్టె బొమ్మ గుడులను అవిధాత్రిం పెద్దవాసిగని 108గా శక్తి రూపములుగన్. అమ్మవారి శరీరం ముక్కలై నేల మీద పడి పడగానే ఆ ముక్కలన్నిటికీ బ్రహ్మదేవుడు భక్తితో విగ్రహరూపం కలిగించి ఆలయాలను నిర్మించాడు. అవి మొత్తం 108 ముక్కలు కాబట్టి మొత్తం 108 శక్తిపీఠములుగా అవి మారాయి. భూమండలంలో ఈ 108 శక్తిపీఠాలు బాగా ప్రసిద్ధిని కూడా పొందాయి. వాణిజున నంబిక యోని పడిన స్థలి హరిక్షేత్రమనగ ప్రశస్తిగాంచే అచటి మూర్తికి కామరూపాఖ్య యొదవే ధాత తొలి అర్చకుండు శ్రీమాత కథట. సతీదేవి శరీరపు ముక్కలలో యోని పడిన స్థలం హరిక్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అక్కడి అమ్మవారి రూపమునకు కామరూప అనే పేరు వచ్చింది. ఆ ఆలయంలో గల అమ్మవారికి బ్రహ్మదేవుడే మొట్టమొదట అర్చన చేశాడు. పర్వదినముల హరిహరుల్ భక్తితోడ కొలుతురా మాతృపద పద్మములను నిశల కామరూపకు నట ఋతుకాలమందు రజము వెలువడు అది చోపరకును శుభము. అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, రవి సంక్రాంతులు పండుగలు వచ్చినప్పుడు ఆ అమ్మవారి పాదపద్మములను రాత్రిపూట శివుడు విష్ణువు భక్తితో సేవిస్తూ ఉంటారు. ఆ అమ్మవారికి సంవత్సరమునకు ఒక 3 రోజులు ఋతుకాలం ఉంటుంది. ఆ కాలంలో అమ్మవారి మూర్తి నుండి రజము ఎర్రని రక్తం రూపంలో వెలువడుతుంది. అది దర్శించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. నవమి తిథి నాటికి విప్రవనిత నీలాఖ్య దివ్య పర్వతమును చేరే వెనుక సఖులునురాగా వెనుక సఖులునురాగా భవితవ్యమునెరుగ నెట్టి వారికి నగునే. నవమి తిథి నాటికి కలహకంఠి నీలపర్వతం చేరుకున్నది. ఆమె స్నేహితురాండ్రు ఆమెతోనే ఉన్నారు. ఏమి జరగనున్నదో ఎవరికి మాత్రమే తెలుస్తుంది. శ్రీదేవి పదదర్శనోత్సుకకు రాశీభూతమూర్ఖత్వ విద్యాదర్పోన్నత కాధరాధరమునందయ్యారే కాల్దారిపోగా దౌర్భాగ్యముచేత కీల్విరుగగా గగ్గోలు పెట్టెన్ పరాంబాదేవిన్కని మ్రొక్కనైతినను దుర్బాధంతను వేదనం. కామరూపాదేవి పాదాలను దర్శించుకోవాలనే కుతూహలంతో ఉన్న ఆ కలహకంఠికి మూర్ఖత్వం అహంకారం బాగా పెరిగిపోయిన కారణం వల్ల ఆ కొండ ఎక్కుతున్నప్పుడు కాలు జారింది. దురదృష్టవశాత్తు కాళ్లసందులలోని ఎముక విరిగిపోయింది. అప్పుడు కలిగిన బాధతో ఆమె పెద్దగా అరిచింది. ఈ అరుపులకు కారణాలు అమ్మవారిని దర్శించుకొని నమస్కరించలేకపోయాననే బాధ, రెండవది శరీర బాధ. ధనము విజముకాగా పరదైవము కానగలేక పాదబాధను సహింపలేక గతి తప్పిన యాత్ర ముగించి ఇల్లు చేరను తన నెచ్చెలు తన గురించి శ్రమించుట చేత వారు చేసిన ఘనసేవలను తనకు చేకురగా తను శక్తి ఎట్టిలో.
కొండపై పడి కాలు విరగొట్టుకున్న కలహకంఠి ధనమంతా ఖర్చైపోగా కాలికి తగిలిన గాయం బాధను తట్టుకోలేక అమ్మవారి దర్శనం చేసుకోలేక యాత్రా విధానం మారిపోవడంతో యాత్రను ఆపివేసింది. కూడా ఉన్న స్నేహితురండ్రు తన కోసం శ్రమకు ఓర్చి సేవలు చేయటం వల్ల ఒంటికి కొంత శక్తి చేకూరడం వల్ల ఎలాగో ఒక రకంగా ఇంటికి వచ్చి చేరింది. తన గేహము చేరిన వెంటనే విప్రస్త్రీ గురుని కడకునేగెను దుఃఖ నిమగ్న హృదయ యగుచును ఘనపుణ్య నిధానుగంచి కైమోర్చంగం. తన ఇంటికి చేరిన వెంటనే కలహకంఠి దుఃఖంతో మనస్సు విలవిలలాడిపోతుండగా మహాపుణ్యాత్ముడైన గురునికి నమస్కారం చేయడానికి ఆయన వద్దకు వెళ్ళింది. గురుడు తదీయ గాథ కనుగొంటను ముల్నె స్వకీయ యోగ సంభరిత మనోభిదృష్టి ఇటు పల్కె దయామయుడైట ఇటు పల్కె దయామయుడౌట ఆమెతో తరుణి త్వదీయ సద్గురు పదద్వయ భక్తికి సుంతయేని సద్గురు వనితాభిభక్తియును తోడుగుతో ఇటులార్తి కల్గునే. గురువు ఆమెకు ఏమి జరిగిందో ఏమిటో ఇంతకు పూర్వమే తన యోగ విద్యా దృష్టితో గ్రహించాడు. ఆయన కరుణాస్వరూపుడు కనుక ఆమెతో వాత్సల్యపూరిత వాక్కులతో ఇలా అన్నాడు. ఓ తరుణి, నీకు గురుభక్తి చాలా ఎక్కువ సందేహం లేదు, కానీ నీ గురువు పాదాలపై నీకున్న భక్తిలో కొంచెమైనా నీ గురుపత్రిపై కూడా చూపించి ఉంటే నీకు ఈ కష్టం వచ్చేది కాదు. నీ కష్టానికి మూలం గురుపత్రిపై భక్తి లేకపోవటమే. గురుపత్ని పదభజనము పరమేశి పాద పద్మభజనమునొకటే తరుణీ ఎరిగిన వారికి సరి అయినది ఏదో అయ్యే సాంత్వనగనుమా. ఓ భక్తురాలా, జ్ఞానుల దృష్టిలో గురువుగారి భార్యాపాద సేవ చేయటం, పరమేశ్వరి పాదపద్మ సేవ చేయడం ఈ రెండూ సమానాలే. సరేలే, అయినదేదో అయ్యింది, ఇక ఊరట పొందు. అనుచు గురుండు శిష్యయగునామెకు ధర్మము లెంచి చెప్ప అవ్వనితకు కన్ను విప్పగుట పారికయై గురుపత్ని సేవలో తనిశను నాటి నుండి పరతత్వమిరింగెనుదాన అమ్మ దర్శనమును నామెకయ్యే గురు సత్యమిరుంగుము యోగి పొంగవా. ఈ కథను శ్రీ మహాలక్ష్మి యోగికి చెబుతోంది కదా, ఆమె అతనితో ఇలా అన్నది. ఓ యోగి పొంగవా, గురుడు బాధపడవద్దని తన శిష్యురాలైన కలహకంటికి చెప్పి శిష్యులు పాటించవలసిన ధర్మములన్నీ వివరించి చెప్పాడు. ఆ వనితకు కనులు తెరుచుకున్నాయి. ఆనాటి నుండి గురుపత్నికి దాసురాలై సేవ చేసుకుని తరించింది. ఆ పుణ్యం వల్ల ఆమెకు అమ్మవారి దర్శనం కూడా అయ్యింది. ఈ కథ విన్నావు కదా, గురుపత్ని పూజలో గల గొప్ప సత్యం గ్రహించు. ఆరవ కథ వినిపించదనారుచు దారిద్ర్య బాధనధి విన్నంతన్ ఆరును పాపచయములు కార్యపడు శత్రుచయము కలవరపడుతున్. యోగీ, ఆరవ కథను వినిపిస్తాను విను. ఈ కథ వింటే చాలు, దారిద్ర్య బాధ తొలగిపోతుంది, పాపాలన్నీ నశిస్తాయి, శత్రువులు బయటి శత్రువులే కాక కామక్రోధాది అంతఃశత్రువులు కూడా కంగారు పడి దూరంగా పోతాయి. ఓం శ్రీ